దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలైన మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు తెలియపరుస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం రూత్ గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. ఈ వాగ్దానం మీ పట్ల దేవుడు ఈ రోజు నెరవేర్చును గాక. భయపడొద్దు, ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఏమైపోతుందో టెన్షన్ పడొద్దు. మీరు చెప్పిన ప్రార్థన మనవులన్నిటినీ మీకు చేస్తానంటున్నాడు నా యేసయ్య. మీరు చెప్పిన ప్రార్థన మనవులన్నిటినీ ఆయన నెరవేరుస్తానంటున్నాడు. మనం దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 4వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తే యోబేజు మనవి చేసిన దానిని యోబేజుకు దేవుడు అనుగ్రహించాడు. యోబేజు ఏమేం కావాలని అడిగాడో అన్నీ దేవుడిచ్చాడు. కారణం, యోబేజు దేవుని సన్నిధిలో తనకు అనుకూలమైన మనవి చేస్తున్నాడు. తనకు అనుకూలంగా మనవి చేశాడు. తన సహోదరులందరికంటే హీనంగా ఉన్న ఆ వ్యక్తి సహోదరులందరికంటే ఘనంగా దేవుడు చేశాడు. అలాగే మీ పట్ల కూడా మీరేమేం చెప్తున్నారో అన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు. సొలొమోను విషయంలో అయితే అతడు అడిగిన వాటి అన్నిటికంటేను, అతడు ఊహలు అడగిన వాటి అన్నిటికంటేను ఎంతో గొప్పగా ఇచ్చాడు సొలొమోనుకి. కారణం, అతడు చేసిన మనవి దేవుడికి అనుకూలమైంది. ఈరోజు దేవునికి అనుకూలంగా మనం ఉండి మనం ఆయనకు మనవి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం అడిగిన వాటి అన్నిటికీ ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అడగని వాటిని కూడా సమృద్ధిగా మనకు అనుగ్రహించే దేవుడు. ఈ రెండు విషయాలు మనం విన్నాం. ఇందాక నేను చెప్పిన ఈ వాగ్దానం రూత్ విషయంలో జరిగింది. కారణం, నీవు యోగ్యురాలవమ్మా, నీవు యోగ్యురాలవి. ఇంతకు ముందు నువ్వు చేసిన భక్తి కంటే మరి ఎక్కువగా నువ్వు భక్తి చేస్తున్నావు. నువ్వు యోగ్యురాలవి కనుక నువ్వు చెప్పిందంతా నీకు చేస్తాను. ఈ రోజున భక్తిలో రాజీ పడొద్దు, ఇంకా భక్తిలో తిరగండి, ఇంకా భక్తిలో తిరగండి. మీరు చెప్పిందంతా దేవుడు మీకోసం కూడా చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల ఈ వాగ్దానం దయచేసి నెరవేర్చండి. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, భయపడొద్దు అంటున్నాను. మీ బిడ్డలు భయపడకుండా మరి ఎక్కువగా ఆసక్తిగా భక్తి చేస్తూ, మరి ఎక్కువైన భక్తి చేస్తూ వారు చెప్పినవన్నీ నీ ద్వారా పొందునట్లుగా సహాయం చేయండి. యోబేజు మనవి చేసిన దాన్ని యోబేజుకు మీరు అనుగ్రహించారు. సొలొమోను మనవి చేసినవి సమృద్ధిగా ఇచ్చారు, మనవి చేయనివి కూడా సమృద్ధిగా ఇచ్చారు. నీ బిడ్డలకు మీరు అలా చేయబోతున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.